ఇదిగో వచ్చాడు. మేము నీకోసం అక్కడికి వద్దామని అనుకున్నాం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చనిపోయిందట కదా. పర్వాలేదురా, ఆమె విషయం తర్వాత చూసుకుందాం. ఇది అంతకంటే పెద్ద విషయం. ఆ గోషి మనల్ని మోసం చేశాడు. 1-2 కాదు 4 కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ కి భయపడే వాడి దగ్గర డబ్బులు ఇచ్చారు, కానీ ఇప్పుడే తెలుస్తుంది వాడు కుటుంబంతో పారిపోయాడని. నీ చేతికి కత్తి ఇవ్వకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు వేరే దారి లేదు. నాకు ఆ డబ్బు తిరిగి రావాలి. అది నీ వల్ల మాత్రమే జరుగుతుంది. బయలుదేరు, కావాలంటే వీడిని కూడా తీసుకువెళ్ళు. ఎన్ని కోట్లు అన్నారు? 4 కోట్లు. రారా. మురళి, లెక్క సరిగా ఉందా? ఏంటి తాగడానికి నీళ్ళు కావాలా? ఏంటయ్యా పరద్రోహి! చిక్కు, వెళ్దాం. డబ్బుని పెట్టేసి వస్తాను. ఆయన్ని పిలువు, నేనిస్తాను. ముకుందన్ ఎక్కడరా? మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు. ఏంటి ముకుందన్, డబ్బు దొరికిందా? తెలివైన వాడివి, నాకు తెలుసు వీడు వెళ్తేనే పని జరుగుతుందని. ఎలా ఇవో. ఇది నా నాన్నగారి డబ్బు, మొదటిసారి నా చేతికి దొరికిన ఆస్తి. ఇది నీకు కావాలా? ఎరా, చెప్పింది వినిపించలేదా? కావాలా ముకుందా? అవునయ్యా, నేను ముకుందన్నే. ఇది మాత్రమే కాదు, నా నాన్నని మోసం చేసి నా జీవితాన్ని పాడు చేసి నీ ఆస్తి అంతా నేను తిరిగి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నిన్నెవరు మోసం చేయలేదురా, నీ ఆస్తి మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. ముకుందన్ దగ్గరే అబద్ధాలాడతావా నువ్వు? చేద్దామన్న కొడుక చంపేస్తాను నిన్ను. అన్ని నిజాలు తెలుసుకుని ఎక్కడికి వచ్చాను? నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నరకంలో పెంచిన గుర్తులేదా? నా సగం జీవితం జైల్లోనే గడిపేశాను, మిగతా సగం జీవితం జైలు నుండి బయటకు వచ్చి నీకోసం దాదాగా ఉండేవాను. కేసులే దొరకని వకీలువి నువ్వు ఎలా కోటీశ్వరుడు అయ్యావని నేను తెలుసుకున్నాను. అంతా ఈ రోజుతో సమాప్తం అవుతుంది. అంతా నాకు తిరిగి చేసాయి ఇప్పుడే. నీ అవసరాని కోసం నన్ను పెంచి పెద్ద చేశావు. సర్కార్ అనే దాదాని చెప్తున్నాను. అవునరా, నువ్వు చెప్పిందంతా నిజమే. నేనే నిన్ను పెంచినట్టుగా పెంచి చెడగొట్టాను. ఈ నంబియారు ఊరికేది చెయ్యడు. కేసీ లేని వకీలు కోటీశ్వరుడు అవ్వడం నా తెలివితేటలరా? నా ఫ్యాక్టరీకి వచ్చి నన్ను బెదిరిస్తావా? నిన్ను ఇక్కడే చంపి పాతరేసినా అడిగే దిక్కు లేదురా నీకు? ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి కోసం నన్ను ఎదిరిస్తావురా దౌర్భాగ్యుడా? నిన్ను నేను బతకనివ్వను రా, చూసుకో. ఏంట్రా చూస్తూ ఉన్నారు? వీడిని మొక్కలు చేసి కుక్కలకు పాడేయండి. Ah!
అనలేరా? నానా. ఏంటమ్మా? జీవితం అంతా దాదాగా ఉండిపోయాను. చదువుకుందంత జైల్లో, ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి చాలా మంది క్రిమినల్స్. నేనెప్పుడు మంచోడిగా మారలేను. ఒక చిన్న కోరిక, నా కోసం నా నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా వ్యర్థమైపోవద్దని కోరుకుంటున్నాను. నాకు వేరే ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఒకరోజు నేను మంచిగా మారిపోయాననిపిస్తే ఆ రోజు వచ్చి తీసుకుంటాను. కానీ ముగుందది, మీరేం మాట్లాడకండి. మిస్టర్ ముకుందన్, ఇదంతా ఇవ్వద్దా? అయ్యో, నేను వెళ్ళి వచ్చేస్తాను. త్వరగా ఇవ్వండి. ఇదంతా సంతోషంగా నీ చేతులతోనే ఇవ్వు. తీసుకోండి. ఏంట్రా, మేము బయలుదేరతారా? పరోల్ అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది కదా. మీ ఇద్దరిని నేను తొందరగా బయటికి తీసుకొస్తాను. ఇక మేము ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నిన్ను చూసుకోవడానికి మనిషి ఉన్నారు కదా. ఇప్పుడు నీకు అన్నీ దొరికాయి కదా, ఆ తర్వాత కూడా ఈ సర్కార్ పేరు ఎందుకు? చక్కనైన నీ ముకుందన్ పేరే అందంగా ఉంటుంది. ముకుందన్ నీ దగ్గర ఒకటి అడగాలి. అడుగు. నువ్వు చెప్పరా? నువ్వే అడుగు. నాకు భయంగా నువ్వే అడుగురా వాళ్ళ కాదు కానీ. ఒకవేళ మీకు భయంగా ఉంటే ఈ ముకుందన్ మీ సార్లు తీసేస్తాను. ఇప్పుడు చెప్పండి. బండి తిండి వెళ్దాం.